అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 39వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 40వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య శరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 40. ఓం ఏకప్రాభవశాలిన్యై నమః. ఓం ఏకప్రాభవశాలిన్యై. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏకప్రాభవశాలిన్యై నమః అని పలుకవలెను. ప్రభువు యొక్క భావము ప్రాభవము. అనితర సాధారణమైన ప్రభుత్వ శక్తి పరాదేవి శ్రీ లలితామహాత్రిపుర సుందరి యందు ప్రకాశించును కాన ఆమె ఏకప్రాభవశాలిని అను నామము చేత ధ్యాతవ్యురాలగుచున్నది. అథవా ప్రాభవము అన్యసాపేక్ష ధర్మము కలది. అందువలన ఇతరుల యందు ఆ ప్రాభవము లేదను అర్థము చెప్పునట్టి ఏకపదమునకు సామానాధి కార్యముల వలన చక్కగా పర్యాలోచన చేయుట వలన కలిగిన స్వారస్యము వలన ఈ అర్థము సూచితమగుచున్నది. ఈ ప్రాభవము నియమింపదగిన లోక సృష్టి లేకుండా అసంభవము. ప్రపంచ సృష్టిలో అంతర్భూతమైన తత్కార్యము ప్రాభవము అర్థాపత్తి ప్రమాణము చేత సిద్ధించుచున్నది. కాగా వటబీజము అనగా మర్రి విత్తనమునందు వప్రములు శాఖలు ఊడలతో భవిష్యత్తులో నేర్పడునట్టి వటవృక్షమనడి కార్యము అంతర్గతమై నిమిడియుండును. కూటస్థ చైతన్యము తత్సదృశము. పక్షాంతరమున ప్రాభవమనగా ఈశ్వరత్వము చేత రచింపబడిన నియమింపదగిన జగత్తు కూడా ఉపలక్షణ విధాయకమైన ఏకము అద్వితీయమగును. పరిపూర్ణ చైతన్యమునకు కలదు కాన అది ఏకప్రాభవమనబడును. పాదోస్యా సర్వభూతాని అనుచు ఛాందోగ్య ఉపనిషత్తు శృతి అనంతకోటి బ్రహ్మాండములలో ఉన్న భూతజాతమంతయు అఖండ చైతన్యం యొక్క ఒక పాదమని చెప్పుచున్నది. ఏకాంశేన స్థితో జగత్ అను గీతావచనము కూడా పరమేశ్వరుడు ఒక అంశతో ప్రపంచమంతయు వ్యాపించి ఉన్నాడని చెప్పుచున్నది. ఈ శృతి స్మృతి వచనముల వలన భూతార్థవాద రీతిలో ప్రాభవము చేత ఉపలక్షితమగు ఏకము సత్యము జ్ఞానరూపము అభివ్యక్తము చేయుచున్నది కాన జగన్మాత ఏకప్రాభవశాలిని అను నామముతో వెలుగొందుచున్నది. మరి ఒక పక్షమున ఏకంచ తత్ ప్రాభవంచ అని కర్మధారయ సమాసము వలన ఏకప్రాభవం అను రూపము సిద్ధించును. ఏకప్రాభవమనగా ప్రధానమైన సార్వభౌమత్వమని భావము. లోకమందలి ప్రభుత్వ పరంపర సవిశేషమగుటం చేసి ఏచోటనో ఒక చోటన పర్యవసానము ఉందుటయని ఏష సర్వేశ్వరః అనుచు బృహదారణ్యక శృతి. ఇతడే సర్వేశ్వరుడు, ఇతడే భూతముల కధిపతి, ఇతడే భూతపాలకుడని చెప్పుచున్నది. ఈ శృతివచనానుసారము అంతర్యామిత్వము చేతను సాక్షాత్కారము కలిగించువాడు అనుయుక్తి చేతను ఇతర వాగాది ఇంద్రియముల ప్రేరణ అతిశయము యొక్క పరిసమాప్తి ఈ పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరి ఎందే కలదని భావము. కాగా ఆ పరమేశ్వరియే ఈ జగత్తునకు నిరంకుశ స్వతంత్ర కారణము తద్రూపమైన తటస్థ లక్షణముచే
ఉపలక్షితము వేదాంత వాక్య సమన్వయమునకు విషయభూతురాలు అయిన పరాదేవత అఖండ సచ్చిదానంద స్వరూపిణియే. సచ్చిదానంద స్వరూపమణి అగు ఆ పరాదేవి అవశ్యకము స్వస్వరూపముగానే ధ్యానింపదగినదని సారాంశము. ఉపాసకుడు అభేద బుద్ధితో పరమేశ్వరుని ధ్యానింపవలయునని అని అప్పయ్య దీక్షితుల వారు చెప్పినారు. మహేశ్వరేవా జగతా మధీశ్వరే జగన్ జనార్దనేవా జగదంతర్యామిని నవస్తు భేద ప్రతిపత్తి రస్తిమే తథాప్తి భక్తిస్థరుణేందుశేఖరే. విష్ణురూపము ప్రపంచ సంబంధము కలది, శివస్వరూపము ప్రపంచాతీతము అనగా అఖండ చైతన్యము. చైతన్యము ఏకము భిన్నము కాదు, అయినను ఈశ్వరానుగ్రహము వలన గాని జ్ఞానము వలన కాని ఈ శరీరములో ఉన్న విష్ణుస్వరూపము తెలిసినప్పుడు ఈ జడ శరీరంలో అంతర్యామియ్యున్న విష్ణురూపము శివరూపమే అని విదితమగును. శివ విష్ణు స్వరూపములలో భేదము లేకపోయినను విష్ణువు జడమై ప్రాణికర్మాదులతో కలిసి ఉండును. అట్టి విష్ణుస్వరూపంతో ఏకమైని అగుటయే కంటే ఇది తెలిసికొని త్యజించవలయును. అప్పుడు అఖండము నిర్గుణము త్రిపాద్విభూతి సంపన్న బ్రహ్మస్వరూపము అయిన శివుని ఎందే ఆ చిత్తము భక్తి ప్రవణమై ఉండును. అదే మోక్షమని భావము. ఓం ఐం హ్రీం శ్రీం ఏకప్రాభవశాలిన్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.